వెల్కమ్ టు మనబడి ఛానల్ మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు అయితే చేయబోతున్నారు మనకు ప్రీవియస్గా రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి థియరీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి షెడ్యూల్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ థియరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత కండక్ట్ చేయడం వల్ల విద్యార్థులకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండకపోవడం అలాగే నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి చాలామంది స్టూడెంట్స్ అప్పయర్ అవ్వడం వాటికి కూడా టైం సరిపోకపోవడం వంటి కారణాల వల్ల ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో థీరీ ఎగ్జామ్స్ తర్వాత నిర్వహించడానికి ప్రీవియస్గా ఇచ్చిన అయితే మార్పు చేయడానికి ఇంటర్మీడియట్ విద్యా మండలి భావిస్తుంది అని మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఫస్ట్గా మనకు ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి మే టెన్త్ వరకు రెండు విత్తలుగా నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వడానికి మనకు టైం అయితే ఉండదు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఇవ్వడం వల్ల మనకు ఎంసెట్ జేఈ నీట్ ఇలా అన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి అసలే టైం సరిపోదు ఇటు ప్రాక్టికల్కి ప్రిపేర్ అవ్వడం అటు ఎంట్రెన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం పాసిబుల్ కాదు కాబట్టి సో కంప్లీట్గా ఈ షెడ్యూల్ని మార్పు చేయాలని చెప్తూ కళాశాల యాజమాన్యాలు ఇంటర్మీడియట్ బోర్డుకి అయితే చేయడం జరిగింది అలాగే విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు ఫిబ్రవరిలోనే ఇంటర్మీడియట్ సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఇంటర్మీడియట్ విద్యామండ్రి అయితే ప్రతిపాదన పంపింది సో మనకు మళ్ళీ న్యూగా షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫిబ్రవరిలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ